ఇప్పుడు కోర్టు బాల్ బీజేపీ బీజేపీ అండ్ కేంద్రం పరిధిలో ఉంటుందన్నమాట గత ఎన్నికల్లో మనం చూసినాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు అంటే ముందస్తు ఎన్నికలకు పోయినప్పుడు ఇటు ఎన్నికల సంఘం నుంచి కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందినాయి అందుకే చాలా ఈజీగా కేక్ వాక్ లాగా కొట్టేసుకొని వెళ్ళిపోయాడు కానీ ఈసారి ఈరో ఈరోజు అంటే గత ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆయన అంటే రెండు ప్రభుత్వాల మధ్య అగ్గి ఏమంటారు పజగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది అనమాట ఇది అంటే నిజమైన ఫైటింగా లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆడుతున్నారా ఆడుతున్నాయా రెండు పార్టీలు అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది నిజానికి ఇప్పటికీ కూడా ఎన్నికల సంఘం తెలంగాణ కానీ అని కాదు దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు ఎన్నికలు జరిపే ముందు ఓటర్ల కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది ఒకటి అనమాట అది ఇప్పటిదాకా చేయలేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి రెడీగా లేదని ఒక ఇండికేషన్ అనమాట ఇంకొకటి ఈయన ముందస్తుకు పోవాలనుకున్నా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పాలన అంటే గవర్నర్ రూల్ను తీసుకొచ్చి ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది ఎప్పటి వరకు డిసెంబర్ వరకు ఎస్ యాక్చువల్గా తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ వరకు టర్మ్ ఉంటుంది అనమాట ఈయన ఎంత ఊరుకులాడినా కూడా కేంద్రం కళ్ళెమేసే అవకాశం ఉంది ఇంకొక ఛాన్స్ ఏంటంటే రాష్ట్రపతి పాలనను మళ్ళీ మళ్ళీ పొడిగించుకునే అవకాశం కూడా ఉంది నిజంగానే తెలంగాణ మీద బీజేపీ కనుక ఫోకస్ చేస్తే మళ్ళీ ఒకసారి కూడా ఎక్స్టెండ్ చేసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వరకు కూడా వన్ ఇయర్ ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ చేసుకోవచ్చు అనమాట సార్వత్రిక ఎన్నికల వరకు కూడా లాక్కుండా పోయే అవకాశం ఉంది ఈ మొత్తం వ్యవహారంలో అంటే బీజేపీ బలపడడానికి కానీ కేసీఆర్ని తొక్కడానికి కానీ బీజేపీకి ఒక మంచి అవకాశం ఉంది దీన్ని కనుక వాడుకోలేదు ముందస్తు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతే దానికి కనుక కేంద్రం ఓకే చెప్తే రెండు పార్టీల మధ్యలో ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది రాజకీయాల్లో జరగబోయే ఒక అంచనా అంచనా సో మొత్తానికి క్లియర్ కట్గా అయితే క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే కేసీఆర్ అంటే అంటే కేసీఆర్ను స్టడీ చేయాలంటే కేసీఆర్ లాగానే వ్యవహరించాలి ఆయన చేస్తున్నటువంటి పనులను బట్టి ఆయన నెక్స్ట్ తీసుకోబోయే నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి కాబట్టి మేబీ ఇప్పుడు వస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చినటువంటి నిన్న వచ్చిన నోటిఫికేషన్ కావచ్చు లేదంటే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు అసెంబ్లీ సమావేశాల్లో ఇంకొకటి క్లియర్గా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పది రోజులు ఉంటాయి దీనిలో కేసీఆర్ కంప్లీట్గా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంది నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సినవి ఉండే తెలంగాణకు అవన్నీ కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది దీనిపైన మేము సుప్రీంకోర్టులో కేసు కూడా వేయబోతున్నాం అనేటువంటి ఒక ప్రకటన తీసుకొచ్చేసి అసెంబ్లీ సెషన్స్ మొత్తం కూడా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంది దిశగా ఒక ఒక సీన్ అయితే క్రియేట్ చేసేసి వెంటనే అసెంబ్లీకి అసెంబ్లీని డిజాల్వ్ చేసేసి ముందస్తుకు వెళ్ళడానికి అవకాశాలున్నాయి ఇదే జరగబోతుంది ఏం చేసుకునే అవకాశం ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒకరి మీద బురద తెల్లాలన్నా లేదంటే ఒక సెంటిమెంట్ రగల్చాలన్నా దానిలో దిట్ట సిద్ధహస్తుడు సిద్ధహస్తుడు అన్నట్టు సో ఇవన్నీ కూడా చూసినట్లయితే ఖచ్చితంగా డిసెంబర్లో నెక్స్ట్ మంత్ జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు పూర్తిగా కేంద్రం టార్గెట్గా మోడీ అమిత్ షా టార్గెట్గా బీజేపీ టార్గెట్గా ఉండబోతున్నాయి అనేది క్లియర్ కట్గా తెలుసుకోవాలి మనం దాని తర్వాత ఇమీడియట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది నలభై వేల కోట్లతో అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి అక్కడ నుంచి దేశవ్యాప్తంగా ఒక ఒక రకమైన సింపతి గెయిన్ చేసుకునే విధంగా చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కు వెళ్ళడానికి అసెంబ్లీ డిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంది అక్కడ నుంచి అసెంబ్లీ ఎన్నికలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒకసారి మీరు ఇంకొద్ది రోజులు ఆగితే దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా హై డ్రామాలు అన్నీ ఒక్కొక్కటిగా వరుసగా వెలుగు చూస్తూనే అనమాట ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకం అనమాట గతంలో అంటే కేబినెట్ రివ్యూస్ లేవు కేబినెట్ సమావేశాలు లేవు అసలు పాలన మొత్తం ఎట్లా నడిపించింది అనేది వ్యక్తి కేంద్రం ఎట్లా నడిచింది అనేది మనం చూసినాం బట్ ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం చాలా ప్రాధాన్యం ఉంది చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ వెలుగులు చూసే అవకాశం ఉంది ఇంకొకటి చాలా విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ కూడా చెప్తాడని కొంత చర్చ కూడా జరుగుతుంది చూడాలంటే ప్రజలకు అవసరమైన పథకాలను పక్కన పెట్టి కమిషన్లు వచ్చే కాకతీయ మిషన్ కాకతీయ భగీరథ కాళేశ్వరం లాంటి పథకాలను కావచ్చు ఇది దళిత బంధు కావచ్చు ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి పథకాలు విద్యా వైద్యాన్ని పక్కన పెట్టేసి అంటే జనాన్ని ఇబ్బంది పెట్టి సాగించినామని అని చెప్పి కొంత క్షమాపణ కూడా చెప్పుకునే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకుల మధ్య చర్చ కూడా జరుగుతుంది చూడాలి ఏం జరుగుతుంది ఇంకొక హార్డ్లీ వన్ మంత్లోనే రాజకీయాలకు సంబంధించిన మూడు అనేది క్రియేట్ అవ్వబోతుందన్నమాట రాష్ట్రంలో